గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు ఆకాశాన్నంటిన రేట్లు మరోవైపు వెరసి వచ్చే విద్యా సంవత్సరానికి సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సరఫరా ఇంపాసిబుల్ గా తయారైంది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి ఏ దేవసేన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బిజీ పేరుతో చేసిన నిర్లక్ష్యం కాస్త వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వంపై అదనంగా 10 నుంచి 15 కోట్ల రూపాయల భారాన్ని తెచ్చిపెట్టింది పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ ద్వారా రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం గత 30 ఏళ్లుగా సరఫరా చేస్తుంది ఈ పుస్తకాల కోసం పేపర్ను తమిళనాడుకు చెందిన టిఎన్పిఎల్ పంజాబ్‌కు చెందిన సాతియా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డెల్టాతో సహా మరో 2 మిల్లుల నుండి కొనుగోలు చేస్తారు గత ఏడాది 50 నుంచి 60,000 రూపాయలకు కొనుగోలు చేశారు అయితే ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో 70 జీఎస్ఎం మ్యాప్లతో పేపర్ రేటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిసరుకు దొరకనందువల్ల అమాంతంగా 110 రూపాయలకు చేరింది 5,000 టన్నుల పేపర్ను కొనడానికి డిసెంబర్ జనవరి నెలలోనే టెండర్లు పిలుస్తారు అయితే మొదటిసారి టెండర్లో టన్నుకు 80,000కు మిల్లులు రేటు కోచేశాయి 15% మించి రేటును పెంచే అధికారం తనకు ఉందో లేదో తెలియని పాఠశాల డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు మళ్ళీ టెండర్కు వెళ్లారు అయితే రెండోసారి 96,000కు మిల్లులు రేటును కోట్ చేశారు తప్పని పరిస్థితుల్లో 94,275 రూపాయలకు ప్రభుత్వం అంగీకరించింది ఇదంతా అయ్యేసరికి మార్చి నెల పూర్తయింది మళ్ళీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపాల్సి వచ్చింది 98 ప్రైవేట్ వెబ్ ప్రింటింగ్ ప్రెస్సుల్లో కోటున్నర పుస్తకాలను ముద్రించి ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం మేరకు కార్గో బస్సుల్లో 33 జిల్లాల విద్యాశాఖాధికారుల వద్దకు చేర్చటానికి కనీసం 110 రోజుల సమయం తీసుకుంటుంది మే నెల 1 వరకు పేపర్ సరఫరా చేయగలిగితే ఆగస్టు 15 తేదీ కల్లా పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతికి అందుతాయి ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభమవుతాయి అంటే సుమారు 2 నెలల పాటు విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేకుండానే గడపాల్సి ఉంటుంది ఇక గత సంవత్సరం పాఠ్యపుస్తకాలకు పేపర్ సరఫరా చేసిన మిల్లులకు ముద్రించిన వెబ్ ప్రింటర్లకు సుమారు 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది యుద్ధం కారణంగా ప్లేట్లు ఇంకులు కెమికల్స్ గమ్ రేట్లు రెట్టింపు కావడంతో పాటు అడ్వాన్స్ పేమెంట్ లేనిదే సరఫరా చేయలేమంటున్నాయి కంపెనీలు సేల్ బుక్ విషయానికి వస్తే గత ఏడాది కనీసం 15% కూడా పుస్తకాలు అమ్ముడవకపోవటం రాయల్టీ మాత్రం 100% కట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పబ్లిషర్లు వెనక్కి తగ్గారు సేల్ బుక్ వివాదం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఏప్రిల్ నెల సగానికొస్తున్నప్పటికీ ఇంకా టెండర్లు కూడా పిలవలేదు అవగాహన లేని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్కువ శాఖలతో పనిభారం అంటున్న ఐఏఎస్ అధికారులు సందీప్ సుల్తానియా శ్రీ దేవసేనల మధ్య విద్యార్థులు ప్రైవేటు పేపర్ మిల్లు వెబ్ ప్రింటర్ల యజమానులు నలిగిపోక తప్పేలా లేదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక